ఐ లవ్ యు సీత ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న ప్రేమ నీతో చెప్పడానికి వస్తున్నా అల్లరి చేయకుండా కూర్చోండి ఈ రోజు నేను మీకు అక్షరమాలు నేర్పిస్తాను అక్షరమాలలో ఉండే అక్షరాలు వాటి పదాలు చెప్తాను శ్రద్ధగా వినండి ఆ అమ్మా ఆ అందం ఆ ఆవు ఆ ఆకర్షణ ఏ ఈ ఇల్లు ఈ ఇల్లాలు ఈ ఈగా ఈ ఈడు ఉ ఉడుత ఉ ఉమ్మా ఉమ్మా రేయ్ ఇక్కడ ఏం చేస్తున్నారా అది జీల్రామబాబు కంట్లో నలక పెడితే తీంచుకోవడానికి కాకినాడ లేడు సాయం చేయడానికి జీల్ అమ్ముతున్నాను తసగోయ్య నా ఒంట్లో బాగాలేదు కొత్త నల్తగా ఉంది ఇంట్లో పని చూడాలంటే నా ఇంక ఏదో చూపు చూసి ఇక్కడికి వచ్చి జీల్ అమ్ముతున్నావా పద ఇంటికి రేయ్ ఫాదరా నాకు ఈ సచ్చినాడు ఎందుకు పెట్టాడు సరోజా సరోజా ఏంటి బాబా ఏమైంది ఏమైందా నా పాటకి సీతకి ఐ లవ్ యు చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్కి వెళ్ళి పీటు కొట్టు మాటే కళ్ళల్లో కళ్ళు కలుపు వీలైతే తలలో పేలు చూడన్నావు నీ ఉచ్చసలా కాదంటావు ఎందుకనే నేను వెళ్ళా కరెక్ట్ గా ఊ అంటే ఊ అని ముందుకెళ్తుంటే మీ నాన్న వచ్చి వెనక్కి లాగేశాడు దుర్మార్గుడు లేకపోతే సీతకి అప్పుడే ఐ లవ్ యు అని చెప్పేశాడు నీకంత సీన్ లేదులే బావా నాకంత సీన్ లేదా నా పేరే సీను ఇప్పుడు చెప్తున్నాను సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యు చెప్పేస్తాను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా అక్కడ చెప్పు అవు అవు ఏంటి సీత పని పాట లేకుండా వచ్చావు సారీ నాతో పని వచ్చావా దక్కుచో సరోజా సీతకు మందు తీసురా సారీ మంచినీళ్ళు తీసురా కూర్చో కూర్చో దా దుమ్ము దులిపేస్తానే సారీ సారీ దుమ్ 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 సీను నీతో పని వచ్చాను నాతో పని వచ్చావా అవును నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా అయ్యో నువ్వు ఫ్రీగా లేవా నేను ఫ్రీ 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 కే ఫ్రీ కచ్చరా జన్ నేను ఫ్రీ కదా కే ఫ్రీ కదా బావ ఫ్రీ ఏ పనా పాట రాసిత మన ఇద్దరం కలిసి వెళ్దాం దా ఇంతకి మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం సీత స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసుద్దామని నీకు ఊరు బాగా తెలుసు కదా అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను సీను నీతోనే కదా పద ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తా నమస్కారం అండి నమస్తే మన ఇద్దరు కంట రాసిత ఇంట్లో మనం అంటే మంచి మర్యాద పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు గంగమాత గంగమాత ఇప్పుడు బయటకు వస్తుంది కదా మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు ఎరా సీనుగా ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళనోడా రాళ్ళనోడా గౌరవ్ ఈ అమ్మాయి ఎవర్రా ఆ మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ నమస్కారం అమ్మా కూర్చో సీత ఏంటి గంగమ్మ పిల్లల్ని స్కూల్ పంపించట్లేదంట నీళ్ళు పోయవే ఒరే సీనుగా కొంచెం నీళ్ళు అయి ఎల్లరా పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు రారా టింక్ ఇప్పుడు వెళ్ళాలా నువ్వు ఇప్పుడే ఎందుకు వచ్చావు పిల్లాన్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు నేను ఎల్లమని ఎంత చెప్పినా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది కరెక్ట్ గా చెప్పావు సీత ఇదిగో గంగమ్మ అవసరమైతే వాడిని నాలుగు తన్ని పంపించు ఒరే సీను తన్నవలసింది నన్ను కాదురా నిన్ను నేను బడికి వెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలు ఆడుకోమన్నావుగా ఒరే నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా చెరగొడుతున్నావురా సచ్చినోడా నువ్వు బుద్ధిగా టీసరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు లేకపోతే ఈ సీన్ గళ్ళగా జులై ఏదవలా అయిపోతావు అయ్యి బాబు తేడా వచ్చేస్తాను సీత నువ్వు పని చూసుకుని వచ్చే ఏమే నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు చిరాకు మందు తాగితే తప్పు వీధి నుంచి నడవడానికి ఏంటి పర్వాలేదురా నన్ను వాళ్ళమ్మ పేరు సీను పిలిచిన వాళ్ళకుండా ఎవరికైతే నాకేంట్రా రెండు ఫుల్లు ఒక నిబ్బు పట్టుకెళ్ళో ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు రెండు ఫుల్లే కదా నిబ్బు ఏంటి ఆ రోజు నిబ్బు సోడా కూడా కలుపుకోకుండా తాగేసావు దానికి పడతా డబ్బు నీ బాబా అవునరా మా బాబా ఇస్తాడు పైన ఉన్నాడు వెళ్ళి తీసుకోండి ఒక నిబ్బు సీత టీచర్ ఎన్ని మన ఊళ్ళో మామూలే సీత టీచర్ నీకు మామూలే కావచ్చు కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం బజార్లో అల్లరి పడడం వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ టీవీ కూడా లేదు అయ్యో స్కూల్లో టీవీ వద్దు సీత అన్ని ఏడుపు సీరియల్లే అత్తా కోళ్ళు ఆడగోళ పిల్లలు చెడిపోతారు అయ్యో సీను పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు
అదంతా సరే గానీ స్కూల్ కి టీవీ కావాలి అంతే కదా పంకజం ఏటో అలడు నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా ఈ విషయం తయారీ చేసిందనుకో నీ బొందిలో పేన ఉంటావు మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఆ మాత్రం మనకు తెలియదు లేడు కాబట్టి వచ్చా ఏడు మంది అని చెప్పేవరో సీనుగా ఇదిగో అలడు ముందుకుండానే చెప్తున్నాను అందరిలోకి పెద్దోడు నేనే కాబట్టి నేనే ముందు అలా కుదిరితే కావాలంటే చీట్లు వేద్దాం నార్మైండ్ మనం వచ్చింది ఆ పనికి కాదు పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి టీవీ ఎత్తుకురాడానిక అవునరా సీత స్కూల్ టీవీ కావాలంది అలడే అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనపడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడిని కదా ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు నోరు మూసుకుని పదాను గాని లోపలికి వెళ్ళగలడం ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు పంకజం పడుకుంది రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి మూడు నిమిషాలైతే అల్లుడు నువ్వేనా నేనే చెప్పు ఇల్లంతా చీకటిగా ఉంది లైట్ వేయమంటే లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది ఆల్రెడీ అక్కడి నుంచి లేచిపోయి వచ్చిందే కదా ఆ లేచిపోవడం వేరు ఈ లేచిపోవడం వేరు వెళ్ళి టీవీ లేచిపోవడం వేరు లేచిపోవడం వేరు అంటాడు రెండు ఒకటే కదా అమ్మొక్కడు ఎంతవరకు ఉందండి ఉండే ఏం చేస్తున్నారా అదే బావా టీవీ ఎత్తుకుతున్నా నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ టీవీ వంట ఇట్లా ఉంటుందా మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి గ్రైండర్ పని కొత్తదని సాయం పట్టేస్తున్నా సాయం గుడ్డోళ్ళు అలా గుద్దేవారా ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు సర్లేళ్ళు రే అక్కడ టీవీ లేదు అక్కడ లేదు నువ్వు అటెళ్ళు పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా మిడి గుడ్లేసుకుని చూస్తావా పూర్తిగా చూడాలి ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదవా దొంగ ఖర్చుకు భలే ఉంది అయ్య బాబు టీవీ లేదు నా బొచ్చు లేదు దేని కొలతలకి నా టేప్ ఎక్కడ సరిపోతుంది నేను శివుడు దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట ఈయన పట్టాయిల రింగు జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయోడే అయి ఉంటాడు నేను హెల్ప్ చేస్తాను కదా వెళ్ళమని వచ్చేస్తున్నాను నేను లోపల హెల్ప్ చేస్తాను నీళ్లు పంకచానికి పంకచానికి ఆ టీవీ నువ్వు ఎత్తుకత్తగా ఏం చేస్తున్నారు బాబా మేము ఏడు అడుగులు నడుచుకుంటూ వచ్చాం ఒక్క సింగల్ స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం 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 ఐ లవ్ యూ ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను అది నెంబర్ వన్
ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది అలాగ నన్ను పట్టుకోనివ్వదు అది నెంబర్ 2 ఆ వచ్చింది వచ్చింది పడుకో ఆ कौर कर्म अंदर भोजना भोजन जील मर्चि पड़द प्रेसिडेंटे नौरित्य नाली गति आपरेशन ओ पन टीवी रंगे।